नमस्ते वेलकम टू लाइव शो रेपी तेलंगाना लाकडाउन अमल की राबोद दादापू पद रोज इरव गंटल कठिन आंक्षल अमल उबोनाई उदय आर गंटल नीचे पद गंटल वरकू प्रजलू नित्यावसरा अलागे वाल अवसर में वेसलबाट इक एसेंशियल सर्विसेस को मिनहाइंपार कोई गाइडलाइंस रिलीज़ जी దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం నెమ్మదిగా అష్ట దిగ్బంధనంలోకి లాక్ డౌన్ లోకి వెళ్లిపోతుంది ఇక తెలంగాణ విషయానికి వచ్చేసరికి లాక్ డౌన్ తో మరి వైరస్ ని ఎంతవరకు కట్టడి చేయగలము కొన్ని మినహాయింపులు ఇచ్చారు అలాగే అంతర్రాష్ట్ర సర్వీసుల సంగతి ఏంటి దీనికి సంబంధించి మరింత విశ్లేషణ అందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు నాగేశ్వరరావు గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నాగేశ్వరరావు గారు నమస్తే అండి गत अनुभवाल मन मुंदुन्नाई लॉकडाउन विधिंचिनप्पुडु एटुवंटि अनुभवालु उन्नायि अनेदि इक आरोग्यमा आर्थिकमा अनुकुंटे आ संदिग्धावस्थलो मल्ली लॉकडाउन दिशगा तेलंगाणा प्रभुत्वं वेळ्तोंदि एंतवरकु इदि सक्सेस् अय्ये अवकाशं उंदि मी अंचना एंटि ओक मनकि एदैना अनारोग्यं वच्चिंदि अनुकोंडि मुंदुगा जाग्रत्तलु तीसुकोनि సమయానికి అవుట్ పేషెంట్ లో డాక్టర్ కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది కానీ హాస్పిటల్ డాక్టర్ని కన్సల్ట్ చేయరు నెగ్లెక్ట్ చేస్తారు ఆఖరికి సీరియస్ అయి ఐసీయూలో చేర్తారు మళ్ళీ ఐసీయూ నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ అవుట్ పేషెంట్ లో డాక్టర్ని రెగ్యులర్ గా కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది కానీ మళ్ళీ నెగ్లెక్ట్ చేస్తారు మళ్ళీ అవుట్ పేషెంట్ లో ట్రీట్మెంట్ తీసుకోరు మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ సీరియస్ అవుతారు మళ్ళీ ఐసీయూలో పడతారు ఇప్పుడు దేశ రాష్ట్ర పరిస్థితి దేశం పరిస్థితి కూడా అలాగే ఉంది పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినటువంటి డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డి అన్న మాటలు ఇవి అంటే లాంగ్ టర్మ్ అవుట్ పేషెంట్ థెరపీ తీసుకుంటే నయమయ్యే చోట ఫ్రీక్వెంట్ గా ఐసీయూలో చేరుతున్నారు ఇది ఏ తెలివైన వాడు చేసే పని కాదు ఇప్పుడు వద్దందామా సీరియస్ అయినాక ఐసీయూలో చేర్చమంటే లేదు నువ్వు ఐసీయూలో చేరకూడదు అవుట్ పేషెంట్ కి ఎలా అనలేను కదా నేను కూడా సో సీరియస్ కాకముందు అనవచ్చు అంటే పేషెంట్ ను సీరియస్ అయ్యేదాకా నెగ్లెక్ట్ చేసి తర్వాత మన ముందు ప్రశ్న చేస్తున్నారు ఐసీయూకు పంపాలా వద్దా ఐసీయూ పంపకపోతే పేషెంట్ చచ్చిపోతాడు నీ ఇష్టం అంటున్నారు సో అందువల్ల ఇవాళ నేను ఏమనగలను లాక్డౌన్ పెట్టాలా అంటే పెట్టాలి అని అనాలి ఇంకో మార్గం లేదు కదా ఎందుకంటే విపరీతంగా కేసెస్ పెరుగుతున్నాయి ఈ ట్రాన్స్మిషన్ చైన్ బ్రేక్ చేయాలి బ్రేక్ చేయకపోతే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్వేమ్ అవుతుంది ఆక్సిజన్ దొరకక ప్రాణాలు పోతున్నాయి రెమెడీస్ దొరకడం లేదు బెడ్స్ లేవు అసలు హాస్పిటల్స్ లో అడ్మిషన్ లే కరువు అయిపోతున్నాయి అంబులెన్స్ దొరకడం లేదు ఆఖరికి స్పెషాలాల్లో కూడా చోటు దొరకని పరిస్థితి ఉన్నప్పుడు లాక్డౌన్ పెట్టాలా అంటే ఇంకో మార్గం లేదు పెట్టమనే చెప్తాం కానీ వాస్తవంగా లాక్డౌన్ దాకా పరిస్థితులను తీసుకురాకుండా జాగృత పడేయడానికి అనేక మార్గాలు ఉన్నా కూడా పట్టించుకోలేదు అంటే మన దేశంలో మన రాష్ట్రంలో లాక్ డౌన్ చేస్తే లాక్ డౌన్ లేదంటే అంత ఓపెన్ ఇది మధ్యలో ఉండాలి యాక్చువల్గా కానీ మేము అంత ఓపెన్ చేస్తాం లేదా మొత్తం మూసేస్తాం అంటే ఒక డోరుకు తాళం వేస్తాం నాలుగు తాళాలు వేస్తాం కాదంటే డోర్ కూడా తీకేస్తాం అయ్యా అది కాదయ్యా డోర్ దగ్గర వేయండి చెత్త లోపలికి రాదు లేదు డోరుకు బెడ వేసి పెట్టండి డోర్ అంత ఈజీగా ఊడిపోదు అంటే లేదు లేదు మేము తీస్తే అసలు తలుపు కూడా మొత్తం పీక్ పడేస్తాం లేదంటే మొత్తం లాకెట్ లో వచ్చేస్తాం ఇది అసమర్థ పాలనలో సమర్థవంతమైన చర్య అంట నేను ఇట్ ఇస్ ఎన్ ఎఫిషియెంట్ మెజర్ టేకెన్ బికాస్ ఆఫ్ ఇన్ఎఫిషియెంట్ గవర్నెన్స్ అందువల్ల ఇలాగే కొనసాగితే ఈ పది రోజులకే లాక్డౌన్ క్లోజ్ కాదు మళ్ళీ ఓపెన్ అవుతుంది మళ్ళీ ఎలాగనే ఎలా ఉండాలో అలాగే ఉంటాం మళ్ళీ లాక్డౌన్ లోకి పోతాం సో అందువల్ల లాక్డౌన్ ఒక పబ్లిక్ హెల్త్ మెజర్ గా కాకుండా ఒక పోలీసింగ్ మెజర్ ఎందుకంటే ప్రభుత్వం లాక్డౌన్ లో పెట్టడం చాలా సులభం ఇది చాలా చాలా సులభమైన పని కనుక ఈ పని చేస్తుంది అసలు కష్టమైన పని సంక్లిష్టమైన పని ఏంటంటే టెస్ట్ చేయడం ట్రేస్ చేయడం ట్రాక్ చేయడం క్వారంటైన్ చేయడం ఐసోలేట్ చేయడం ట్రీట్ చేయడం ఇది చాలా కష్టమైన పని ఈ కష్టమైన పని చాతకాని ప్రభుత్వాలు చాలా సులభంగా ఒక సర్కులర్ జారీ చేసి క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని పోలీసులను రోడ్ల మీద దించి బలా టైం తర్వాత ఎవడన్నా ఉంటే అంతం కొడతామని చెప్పి లాక్డౌన్ పెట్టేస్తున్నారు సో ఇట్ ఈస్ అ పోలీసింగ్ డిసిషన్ రాదర్ దెన్ పబ్లిక్ హెల్త్ డిసిషన్ అందువల్ల ఇది ఒక ప్రజారోగ్య సంక్షోభానికి ప్రజారోగ్య పరిష్కారం చూడకుండా
పోలీసింగ్ పరిస్కారం చూసేటువంటి విధానం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇవాల లాక్డౌన్ తప్పనిసరి పరిస్థితి నేను కాదనలేను ఈ తప్పనిసరి పరిస్థితిని మళ్ళీ మళ్ళీ కొడు తెచ్చుకుందామా అనేదే ప్రశ్న అంటే గతంలో లాక్డౌన్ విధించినప్పుడు అంటే 2020 లాక్డౌన్ పీరియడ్ టైం లో కొంత మెడికల్ సిబ్బంది మీద స్ట్రెస్ తగ్గించడానికి అలాగే మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని గేర్ అప్ చేయడానికి లాక్డౌన్ విధిస్తున్నాం అన్నారు కానీ అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏం మార్పు కనబడుతుంది సరిగ్గా మీరు కరెక్ట్ పాయింట్ చెప్పారు లాక్డౌన్ అనేది కరోనాకు పరిష్కారం కాదు లాక్డౌన్ అనేది కరోనాకు దివ్య ఔషధము కాదు లాక్డౌన్ అనేది ఆఖరికి నివారించే వ్యాక్సిన్ కూడా కాదు లాక్డౌన్ ఏం చేస్తుందంటే సమస్యను వాయిదా వేస్తుంది సమస్యను వాయిదా వేసి మనకు వెసులుబాటుకు అవకాశం ఇస్తుంది ఇంతకు మించి లాక్డౌన్ వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు లాక్డౌనే ప్రయోజనం ఉండి ఉంటే మనం అన్ని నెలల లాక్డౌన్ తర్వాత ఇవాల పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది నిజంగానే లాక్డౌన్ తోనే సమస్య పరిష్కారం అయ్యి ఉంటే ఇవాల ఈ పరిస్థితి రాకూడదు కదా అయితే దేశంలో మార్చి 24న లాక్డౌన్ విధించినప్పుడు దేశం మొత్తం మీద కేసులు 555 కేసెస్ ఉన్నప్పుడు లాక్డౌన్ విధించుకున్నాం 416,000 కేసులు 420,000 కేసులు అయినాక ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ పెట్టుకుంటున్నాం చూడండి ఏమన్నా అర్థం ఉందా పోనీ లాక్డౌన్ పెట్టాం ఏం చేస్తాం మార్చి 24 లాక్డౌన్ పెట్టినప్పుడు 4 గంటల నోటీస్తో ప్రైమ్ మినిస్టర్ లాక్డౌన్ ప్రకటించాడు జరిగింది ఏంటి మద్యం షాపుల దగ్గర భారీగా జనం ఫిజికల్ డిస్టెన్సింగ్ లేదు పెద్ద ఎత్తున అవి కరోనా సూపర్ స్ప్రెడర్లుగా మద్యం దుకాణాలు మారిపోయినాయి షాపులలో విపరీతమైన రద్దీ ఇది మనం 14 నెలల కింద చూసాం 14 నెలల తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చూస్తున్నాం మళ్ళీ టీవీ మీరు పెట్టి చూడండి మద్యం దుకాణాల్లో బారులుగా తీరారు కిలోమీటర్ పాటు లైన్ కట్టుతున్నది కోవిడ్ నిబంధనలు గాలికి వదిలేశారు మళ్ళీ ఇదే తతంగం కదా అయ్యా 14 నెలల తర్వాత కూడా ప్రభుత్వాలకు తెలివి లేకపోతే ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా అయ్యా మీకు ఇప్పుడైనా అన్ని షాపుల్లో భారీగా రద్దీ అంటే మనం ఏం చేస్తున్నాం లాక్డౌన్ విధిస్తున్నాం కరోనా కేసులు పెరిగాయని కానీ కరోనా కేసులు పెంచే విధంగా లాక్డౌన్ విధిస్తున్నాం ఇవాళ లాక్డౌన్ విధించింది దేని కొరకు 10 రోజుల పాటు మొత్తం ప్రజల జీవనోపాధిని ఉపాధిని దెబ్బతీసుకున్నా కూడా ఇవాళ లైఫ్స్ ముఖ్యము లైవ్లీహుడ్స్ కాదు ప్రధాన జీవితాలు ముఖ్యము ప్రాణాలు ముఖ్యము ఉపాధి కాదు జీవనోపాధి కాదు అనుకుంటున్నాం ఫైన్ కానీ ఏం చేస్తున్నాం మనం కరోనా కేసులు పెంచే విధంగా మద్యం దుకాణాల్లో గుంపులు షాపుల గుంపులు ఏం ప్రభుత్వం ఇదే పనకు 3 రోజుల కింద అయ్యా మేము పలానా రోజు ఇంకో మే 12వ తేదీ నుంచి మేము లాక్డౌన్ పెడుతున్నాం మీరు తొందరపడకండి 4 రోజుల టైం ఉంది ఈ 4 రోజులు మీకు కావాల్సినటువంటి బియ్యం నుంచి మొదలుకొని మందు దాకా తెచ్చుకోండి తెచ్చి ఇట్లా పెట్టుకోండి అని చెప్పొచ్చు కదా ఏం చెప్పారు 2 రోజుల క్రితం చీఫ్ సెక్రటరీ అసలు తెలంగాణలో లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదు మీ లాక్డౌన్ విధించిన రాష్ట్రాలలో అనుభవం చూస్తే కేసులు తగ్గలేదు తెలంగాణలో బెడ్లు ఖాళీగా ఉన్నాయి ఇన్ని వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయి తెలంగాణలో మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డోకలేదు ఆక్సిజన్ కు కొరత లేదు అందువల్ల మాకు లాక్డౌన్ అవసరమే లేదు ఇది కదా చీఫ్ సెక్రటరీ చెప్పిన మాటలు 2 రోజుల్లో పరిస్థితులు ఏం మార్పు వచ్చింది నాకు అర్థం కాదు ఇదే 2 రోజుల కిందనే చెప్పుంటే అయ్యా మేము మే 12 నుంచి లాక్డౌన్ పెడుతున్నాం మీరు అన్ని ఏర్పాట్లు చేసుకోండి అంటే ఇలా మద్యం దుకాణాల దగ్గర ఈ రష్ ఉండదు షాపుల దగ్గర ఈ రష్ ఉండదు కదా మన దేశమ్మా ఇంతకన్నా అన్యాయం ఉంటుందో చెప్పండి సో మార్చి 24న ఏ అనుభవం అయితే ఉందో 14 నెలల తర్వాత కూడా అయ్యా 2 రోజులు నోటీస్తో లాక్డౌన్ పెట్టుకుంటా 3 రోజులు నోటీస్తో లాక్డౌన్ పెట్టుకుంటా అనే సోయి కూడా ప్రభుత్వాలకు లేకపోతే ఏం చెప్పాలి అరే వ్యాక్సిన్లు ఇచ్చేది ఎందుకు వ్యాక్సిన్లు ఇచ్చేది కరోనా తగ్గడానికి ఇలా వ్యాక్సిన్ కేంద్రాలే సూపర్ స్ప్రెడర్స్ అయిపోయాయి మీరు ఏ వ్యాక్సిన్ కేంద్రాల దగ్గరకైనా పోండి 60 ఏళ్ళోళ్ళు 70 ఏళ్ళోళ్ళు గంటల తరబడి ఒకరి మీద పడి ఒకరు ఉంటున్న పరిస్థితి ఇదే నా కరోనా మేనేజ్మెంట్ అంటే అందువల్ల కోవిడ్ మేనేజ్మెంట్ లో ప్రభుత్వాల ఘోర వైఫల్యానికి పర్యవసరమే లాక్డౌన్ అయితే నేను లాక్డౌన్ వద్దని అనడం లేదు ఎందుకంటే మనిషి సీరియస్ అయిన తర్వాత ఐసీయూ తప్పదు సీరియస్ కాకముందు జాగ్రత్త పడాలి అని మాత్రమే చెప్పేది లేకపోతే ఏమవుతుంది మళ్ళీ ఐసీయూలో ట్రీట్మెంట్ ఇచ్చి లక్షలు ఖర్చు పెట్టి కోలుకున్నాక మళ్ళీ యథాతథ మళ్ళీ ఒక 4 రోజులు మళ్ళీ ఐసీయూలోకి పోతాం ఇప్పటికైనా ప్రభుత్వాలు చెప్పగలవా ఇది లాస్ట్ లాక్డౌన్ ఇక తర్వాత మరి ప్రజల మీద లాక్డౌన్ పెట్టము అని ధైర్యంగా చెప్పగలుగుతారా దీనికి కారణం ఏంటి
ఇలా మున్సిపల్ ఎన్నికలు జరుపుతున్నారు. ఎవరు జరుపుకున్నారండి? ఏం కొంపలు ముడతాయి 4 నెలలు అయితే? ఏమి ఇక మున్సిపల్ ఎన్నికలకు 4 నెలలు ఆగితే ఎవరు కొంపలు ముడతాయా? ఇవాళ 191,000 ఉద్యోగాలు మీకు పిఆర్సి నివేదిక ప్రకారం 10 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఖాళీ పెట్టారే. ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు డాక్టర్ ఉద్యోగము నర్సు ఉద్యోగము 10 ఏళ్ళు ఖాళీ పెడతారు. మున్సిపల్ రాజకీయ నాయకుల ఉద్యోగం మాత్రం వెంటనే ఫిలప్ చేయాలి. అమ్మో కొంపలు ముడుగుతాయి ఫిలప్ చేయకపోతే. ఏం కొంపలు ముడుతాయండి? రాజకీయ నాయకులు పదవులు లేకపోతే ఈ దేశంలో ఏమైనా ప్రమాదం ఉంటుందో? ఒక ఎమ్మెల్యే పదవి లేకపోతే, ఎంపీ లేకపోతే దేశం కింద మీద అవుతుందా? కానీ రాజకీయ నాయకుల పదవులు మాత్రం ఆగమేఘాల మీద ఫిలప్ కావాలి. దానికి ఎన్ని ఎంతమంది అన్న బలి కావాలి. అది బెంగాల్ ఎన్నికలకు చూసాం మనం, అది ఇక్కడ హైదరాబాద్ లో కూడా మనం మనకు ఖమ్మం చూసాం, వరంగల్ చూసాం. ఏం ఖమ్మం వరంగల్ ఎన్నికలకు ముందు ఎందుకు లాక్డౌన్ పెట్టలే అంటే మీకు పదవులు కావాలి కదా. మీరు వార్డు మెంబర్లు కావాలి, మీరు మున్సిపల్ చైర్మన్లు కావాలి, మీరు కార్పొరేటర్లు కావాలి. మీ పదవులు మీకు పూర్తిగా దక్కినాక మీరు జనం మీద లాక్డౌన్ పెడతారు. మరి అవి అది కామన్ సెన్స్ చెప్తుంది కదా. సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండి 400,000 కేసులు దేశంలో ఉన్నప్పుడు భారీగా రోడ్ షోలు ఏంటండి, ఎన్నికల మీటింగ్లు ఏంటి? ఆఖరికి మద్రాస్ హైకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నీవు హంతకులు హత్యా నేరం మోపాలని కూడా అన్నది కదా. అన్నాక కూడా రాష్ట్రంలో 5 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లు ఎన్నికలు జరుపుకోలేదా మనం? అందువల్ల ప్రభుత్వం తన రాజకీయ అవసరాలు తీరాక తమ అసమర్థతను ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రజలకు మరో మార్గం లేదు అనే పరిస్థితికి నెట్టివేసి అప్పుడు లాక్డౌన్ పెట్టి చేతులు దురుక్కుంటున్నాయి. ప్రజారోగ్యం పని చేయాల్సింది పని పోలీసులకు అప్పగిస్తున్నారు. సో ఆ ప్రజారోగ్యాన్ని పోలీసుల ద్వారా చేయించడం అనేది అది నాగరిక సమాజంలో నాగరిక ప్రభుత్వాలు చేసే పని కాదు. దీనికి శాస్త్రీయమైన పరిష్కారాలు ఉన్నాయి. ప్రపంచంలో చాలా దేశాలు లాక్డౌన్ కూడా పెట్టుకోకుండానే, కనీసం ఒక్కరోజు లాక్డౌన్ పెట్టుకోకుండానే కరోనాను జయించాయి కదా. వాటి వైపుగా ఎందుకు ప్రయత్నించడం? అప్పుడు కూడా సాధ్యం కాకపోతే నేను ఒప్పుకుంటాను. అంటే ఎక్కడ లోపం కనబడుతోంది? ఇతర దేశాల్లో లాక్డౌన్ విధించకుండానే పరిష్కార మార్గాలు కనుక్కున్నప్పుడు మన భారతదేశంలో ఎందుకు అటువంటి వెసులుబాటు ఉండట్లేదు? ఆ దిశగా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? వెసులుబాటు లేక కాదండి, అలా ఆ దిశగా ఆలోచించకపోవడం వల్ల వెసులుబాటు ఎందుకు లేదు? ఏం చేయాలి దీనికి? ఇది ఇదొకటి వెరీ క్లియర్ గా మనకు అర్థం కావాల్సింది. ఇట్స్ అ ట్రాన్స్మిటింగ్ డిసీజ్, ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. ఏం చేయాలి? మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మాస్ గ్యాదరింగ్లు అన్నింటినీ ఆపేయాలి. ఆపామా మనం? అది ఎలక్షన్ ర్యాలీలకు కానీ మత ఉత్సవాలకు కానీ. ఇవాళ హైకోర్టు కూడా అడిగింది కదా, అయ్యా మీ మత ఉత్సవాలు ఎందుకు, మతపరమైన సమావేశాలు ఎందుకు ఎలా చేస్తున్నారని. ఇవాళ కూడా హైకోర్టు అడిగింది కదా. సో ఇవాళ మీరు షాపింగ్ మాల్ నడపనిచ్చింది కదా, సినిమా హాల్లో నడవనిచ్చారు కదా నిన్నటి ఇవాళ వరకు, రేపటి నుంచి ఆఖరికి అనిబంధం అంటున్నారు. మాస్ కాంగ్రిగేషన్ అయ్యేటువంటివన్నీ కూడా మీరు ఆపడం వల్ల ఇది వ్యాప్తి ఆగుతుంది. సింపుల్ లెక్క కదా. నాన్ ఎసెన్షియల్ కాంగ్రిగేషన్స్ ఏదైతే అనవసరంగా కలుస్తున్నారో గుంపులు గుంపులుగా, అనవసరంగా కలిపే కలవడాన్ని ఆపాలి. ఆపారా? మన కళ్ళ ముందు ఉంది కదా, నాగార్జునసాగర్లో హాలియాలో మీటింగ్ పెడితే సాక్షాత్తు ముఖ్యమంత్రికి కరోనా వచ్చింది కదా. ముఖ్యమంత్రికే కాదు, ఆ మీటింగ్ అటెండ్ వాళ్లకు, అక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన అతనికి, మరో 50 మంది కరోనా వచ్చింది కదా. వీటిని ఇలా అంటే మాస్ గ్యాదరింగ్ లను ఆపాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, టెస్టింగ్ పెంచాలి. ఎందుకు? నీకు ఎప్పుడు లాక్డౌన్ వస్తుంది అంటే శత్రువు ఎక్కడో తెలియనప్పుడు లాక్డౌన్ పెట్టాలి. నీకు శత్రువు ఎక్కడో తెలియదు, శత్రువు ఎక్కడో తెలిస్తే ఏం చేస్తావు? ఉదాహరణకు నీకు ఫలానా దాన్ని నువ్వు గురిపెట్టి కాల్చాలి అని తెలుసు అనుకోండి, కరెక్ట్ గా గురిపెడతావు. తెలియనప్పుడు ఏం చేస్తావు? నువ్వు మొత్తం కాలుస్తుంటావు. నీకు ఎగ్జామినేషన్ కు సిలబస్ తెలిసింది అనుకోండి, ఆ లెసన్సే చదువుకుంటాడు స్టూడెంట్. సిలబస్ తెలియలేదనుకో, అన్ని లెసన్ చదువుకుంటాడు. సింపుల్ కామన్ సెన్స్ కదా. ఇవాళ ప్రభుత్వాలకు ఏమవుతుందంటే శత్రువు ఎక్కడున్నాడో తెలియదు, అంటే కరోనా ఎక్కడుందో తెలియదు. అందుకొరకు అన్నిటినీ మేము మూసేస్తాం. ఎందుకని? అన్నిటికీ మూసేయడం ఈజీ కదా, అదే శత్రువు తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏం చేయాలి శత్రువు తెలుసుకోవాలంటే? ఐడెంటిఫై ద వైరస్, ఎక్కడ వైరస్ ఉంది టెస్ట్ చేయండి, ఫీవర్ సర్వేలు జరపండి. ఇవాళ జరిపే ఈ మధ్య కదా 1 వీక్ క్రితంగా జరిపింది. ఈ పని కనుక ఒక 2 నెలల క్రితమే, పోనీయండి మార్చి చివరిలోనైనా, పోనీయండి ఏప్రిల్ 1st వీక్లోనైనా, ఎప్పుడైతే దేశంలో సెకండ్ వేవ్ ఉధృతం అవుతుందో అప్పుడు ఫీవర్ సర్వే జరిపి ఎవరికైనా జ్వర లక్షణాలు ఉంటే వారిని వెంటనే ఐసోలేట్ చేయొచ్చు.
టెస్ట్ చేయడం ఐసోలేట్ చేయడం కానీ ఏం చేశారు మన దగ్గర తెలంగాణలో రాష్ట్ర అయ్యల హైకోర్టు ఏం చెప్పింది అయ్యో మేము లక్ష పరీక్షలు జరుపుకోండి మీరు 50,000 పరీక్షలు జరుపుతారేంటి మేము టెస్ట్లు పెంచండి అంటే మీరు టెస్ట్లు తగ్గిస్తున్నారేంటి అని అడిగింది సో తెలంగాణలో టెస్ట్లు పెంచడం కాదు తగ్గించారు కదా టెస్ట్లు తగ్గిస్తే నీకు వైరస్ ఎక్కడ ఉందో ఎలా తెలుస్తుంది టెస్ట్ చేయండి టెస్ట్ చేసి ఎవరికైనా కరోనా ఉంది అంటే ఇమీడియట్ గా వాడిని ఐసోలేట్ చేసి ట్రీట్ చేయాలి ఐసోలేషన్ అంటే ఏంటి ఇప్పుడు నాలాంటి వాడికి ఐసోలేషన్ నా ఇంట్లోనే నేను చేసుకుంటాను నాకు 3 బెడ్రూమ్ల అపార్ట్మెంట్ ఉంది ఓ బెడ్రూమ్లో నేను ఉండి తాళం వేసుకుంటాను కానీ పేదవాళ్ళకి సాధ్యం కాదు కదా ఏం ప్రభుత్వం ఐసోలేషన్ సెంటర్స్ ను పెద్ద సంఖ్యలో పెట్టి కొన్ని వేల ఐసోలేషన్ సెంటర్లు పెట్టి ఏందండి ఐసోలేషన్ సెంటర్లకు కావాల్సింత భోజనమే కదా ప్రభుత్వం చెప్పెట్టి ఒక మానవతా దృక్పథంతో సమాజానికి పిలిపిస్తే ఈ దేశంలో రాష్ట్రంలో వందలాది మంది ఇవాళ ముందుకొచ్చి వాటికి కావలసిన భోజనాలు మేమే పెడతామంట నేను నాకు అబ్బాయి చెప్పాను 50 మందిని ఒక ఐసోలేషన్ సెంటర్లో పెట్టి నాగేశ్వర గారు ఈ 50 మందికి భోజనాలు పెట్టాలి మీరు చూసుకోండి అని చెప్పండి నేను ఈ పాండమిక్ పోయేంత వరకు ఆ 50 మంది ఐసోలేషన్ కేంద్రానికి కావలసిన భోజనాలు పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను ఇలా చాలా మంది తీసుకుంటారు సో ఐసోలేషన్ సెంటర్స్ ఇవాళ స్కూళ్ళు ఖాళీ ఉన్నాయి కాలేజీలు ఖాళీ ఉన్నాయి ఫంక్షన్ హాల్ ఖాళీ ఉన్నాయి కమ్యూనిటీ హాల్ ఖాళీ ఉన్నాయి హోటళ్లు ఖాళీ ఉన్నాయి వీటన్నిటిని బుక్ చేసి ఐసోలేషన్ సెంటర్స్ పెట్టండి అప్పుడు ఏమవుతుంది ఎవరికైనా కరోనా సోకితే కుటుంబ సభ్యులందరికీ సోకకుండా ప్రివెంట్ చేయొచ్చు ఈ సింపుల్ ఎక్స్పీరియన్స్ కదా సౌత్ కొరియన్ మోడల్ T3 మోడల్ అంట టెస్ట్ ట్రాక్ అండ్ ట్రీట్ ఇక రెండవది ఏంటంటే ఐడెంటిఫై ద కాంటాక్ట్ ఇప్పుడు కరోనా సోకిన వ్యక్తితో ఎవరు కాంటాక్ట్ అయ్యారు వీళ్ళని ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా క్వారంటైన్ చేయండి సో వాళ్ళని తీసుకెళ్లి మళ్ళీ ఐసోలేషన్ సెంటర్లో పెట్టండి సో కరోనా సోకిన వారికి వేరే ఐసోలేషన్ సెంటర్లు కాంటాక్ట్లకు వేరే ఐసోలేషన్ సెంటర్లు పెట్టండి డబ్బున్న వాళ్ళని సొంత ఐసోలేషన్ కేంద్రాలు పంపించండి సో ఇది కంటిన్యూస్ గా ఇలా మానిటరింగ్ చేస్తే ఆటోమేట్ లేదు అయినా కూడా కరోనా ఇక్కడ సోకింది అనుకోండి ఉదాహరణకు అపార్ట్మెంట్ లో 50 మంది కరోనా సోకింది ఆ అపార్ట్మెంట్ క్లోజ్ చేసి పడేయండి మైక్రో కంటైన్మెంట్ అంటారు ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్పింది చివరి ఆయుధంగా మాత్రమే లాక్డౌన్ పెట్టండి మీరు ఎక్కడన్నా ఎన్ని తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని మైక్రో కంటైన్మెంట్ సెంటర్లు పెట్టారో చెప్పండి ఎక్కడన్నా మైక్రో కంటైన్మెంట్ చేశారో సర్వేలెన్స్ ఆఫ్ ద డిసీజ్ ఎందుకంటే రోగ లక్షణాలు ఉన్నా కూడా టెస్ట్ చేయించుకుని వాళ్ళు ఉంటారు ఇవాళ టెస్ట్ కొరకపోతే కరోనా సోకినట్టున్నదే ఎందుకంటే టెస్ట్ సెంటర్లో వందల సంఖ్యలో జనం కదా ఇలా టెస్ట్ చేసే సెంటర్ మీరు మొబైల్ టెస్ట్ సెంటర్లు పెట్టండి ఇంటింటికి డోర్ ఇంటికి వెళ్ళి టెస్ట్ సెంటర్ చేయండి ఇలా డబ్బున్న వాడు టెస్ట్ చేసుకోవాలంటే ఏముంది ఇప్పుడు నాకు కావాలంటే నేను ఫోన్ చేస్తే నాకు ఇంటికి వచ్చి టెస్ట్ చేసిపోయారు 1200 కట్టాను ప్రభుత్వం ఎందుకు ఈ పని చేయలేదు మీరు ఇంటికి పోయి ఎందుకు టెస్ట్ చేయించలేరు ఏం అసాధ్యమా సో టెస్ట్ చేసింది అనుకోండి అప్పుడు ఎవరు కూడా హాస్పిటల్ పోయి టెస్టింగ్ సెంటర్ పోయి గంటల ధర నిలబడాల్సిన అవసరం లేదు నేను టెస్ట్ చేయించుకుంటాను ముందుకు వస్తాను కదా లేదు మీరు ఇవాళ ఆశా వర్కర్లు ఉన్నారు ఏఎన్ఎంలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి అవసరం వస్తే కమ్యూనిటీ లీడర్స్ ఇన్వాల్వ్ చేసి సో కుల సంఘాల నాయకులు ఉంటారు ప్రజా సంఘాల నాయకులు ఉంటారు స్వచ్ఛంద సంస్థలు ఉంటారు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఎన్ఎస్ఎస్ ఉంటారు ఎన్సీసీ ఉంటారు వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి మీరు ఎక్కడికక్కడికి రోగ లక్షణాలు ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి పరీక్షలు జరిపి వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని ట్రీట్ చేస్తే లాక్డౌన్ దాకా వచ్చే ప్రసక్తే లేదు ఇది ఏదో నేను చెప్తున్న పాండిత్యం కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని పరిశోధనా సంస్థలు చెప్పినవి కదా ఈ పని చేయకపోవడం వల్ల ఇప్పుడు ఏమొచ్చింది భారీగా కేసులు పెరిగాయి కొత్త కొత్త వేరియంట్లు వస్తున్నాయి రూపాంతరాలు చెందుతున్నాయి ఇక తప్పనిసరి పరిస్థితి తెచ్చుకున్నాం నాగేశ్వర్ గారు నాగేశ్వర్ గారు సెకండ్ వేవ్ ను గుర్తించడంలోనే వెనకబడ్డాము ఆల్రెడీ ఎపిడెమాలజిస్టులు అలాగే హెల్త్ టీమ్ ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా కాషన్ చేస్తూనే ఉన్నారు పరిస్థితి ఎంత తీవ్రమైందో ఎంత ప్రమాదకరమైందో కేంద్రానికి చెప్పాం అయినప్పటికీ కూడా తీవ్ర అలసత్వం కనబడుతుందని సిసిఎంబి మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు ఇది కూడా మీరు అనేక అనాలిసిస్ లో కూడా చెప్పడం జరిగింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా లేదా ఇప్పుడు లాక్డౌన్ అనుమానమే లేదు దేవి గారు మీరు చెప్పింది నిజం మార్చి మొదటి వారంలోనే నేషనల్ కన్సార్షియం ఆఫ్ జీనోమిక్స్ ఇది భారతదేశంలో ఉన్న 10 అత్యున్నత ప్రయోగశాలల బృందం అందులో మీరు ఇంతకుముందు చెప్పినట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ సిసిఎంబి హైదరాబాద్ లో ఉన్న దానికి డైరెక్టర్ గా ఉన్న రాకేష్ మిశ్రా సో రాకేష్ మిశ్రా ఆయన ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పాడు మేము మార్చి 1st వీక్ లో హెచ్చరించాం ఏమని హెచ్చరించారు ఈ రూపాంతర కరోనా రూపాంతరాలు 2 రకాలుగా ఉంటాయి వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్
వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇదేదో కొత్త రకం ఉన్నది దీన్ని అధ్యయనం చేయాలి అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్ ఏంటంటే ఇది కొత్త రకం ఉంది అమ్మో జాగ్రత్తగా ఉండాలి సో ఇది మార్చి మొదటి వారంలో నేషనల్ కన్సార్షియం ఆఫ్ జినోమిక్స్ ఇది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన బృందం ఈ మీటింగ్ కు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఇది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో విభాగం ఈ ఎన్సీడీసీ చైర్మన్ కూడా హాజరయ్యారు డైరెక్టర్ కూడా హాజరయ్యారు వీళ్ళు క్లియర్ గా ఇట్ ఇస్ అ వేరియంట్ ఆఫ్ హై కన్సర్న్ అన్నారు ఇది చాలా ఎక్కువ ఆందోళన కలిగిస్తున్నది అన్నారు ఏం చేసామని మనం మార్చి ఫస్ట్ వీక్ లో కదా ఈ ఆందోళన ఇచ్చింది ఇవాళ సిసిఎంబి ఎక్కడ ఉంది హైదరాబాద్ లో ఉంది సిసిఎంబి డైరెక్టర్ ఎక్కడ ఉన్నాడు హైదరాబాద్ లో ఉంటారు మరి మనకు రాష్ట్ర ప్రభుత్వం సిసిఎంబి డైరెక్టర్ సేవలు ఎందుకు ఉపయోగించదండి ఇవాళ కూడా మన టాస్క్ ఫోర్స్ పెట్టారు కేటీఆర్ అధ్యక్షతన ఫైన్ చాలా సంతోషం అందులో ఎవరు పెట్టారు ముగ్గురు అధికారులు పెట్టారు ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ పనుల్ని నిశ్చితంగా ప్రశ్నిస్తారు ఎక్కడైనా ఏ ఐఏఎస్ అధికారులు సెక్రటరీలు కేటీఆర్ దగ్గరికి వెళ్ళి కేటీఆర్ గారు మన మీ ప్రభుత్వం ఈ తప్పు చేస్తుంది ఇది చెయ్యొద్దు అని ధైర్యంగా చెప్పగలిగే ఐఏఎస్ అధికారి ఉన్నారా ఉంటే వారు ఉద్యోగం ఉంటుందా వాళ్ళు ట్రాన్స్ఫర్ కారా నేను అనేది ఏంటంటే దీనికి కొంతమంది నిపుణులతో మీరు ఒక టాస్క్ ఫోర్స్ ఎందుకయ్యారు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరేదంటే అయ్యా కోవిడ్ అనేది రాజకీయ నాయకులు చెప్పేది కాదు ఇది ప్రజారోగ్య సంక్షోభం ప్రతిదానికి పొలిటీషియన్స్ అది ఏదన్నా కానీ మనం గుడిలో శిల్పం ఎలా ఉండాలి నేనే చెప్తా ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో డిజైన్ ఎట్లుండాలి నేనే చెప్తా ఏ పొలంలో ఏ ఎరువు వేయాలి నేనే చెప్తా అరే అన్ని నువ్వే చెప్తా అంటే ఎట్లున్నాయ్యా నేను అనేది అంటే దీనికి ఒక టాస్క్ ఫోర్స్ పెట్టండి డాక్టర్ కె శ్రీనాథ్ రెడ్డి ఈయన పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ దేశంలోనే గర్వించదగ్గ వైద్యుడు ప్రపంచంలోనే ప్రముఖ వైద్యులు ఒకరు ఈవెన్ డబ్ల్యూహెచ్ఓ కూడా ఆయన సేవలు ఉపయోగించుకుంటోంది అలాంటి అతను మన తెలుగువాడు హైదరాబాదీ ఆ శ్రీనాథ్ రెడ్డి అలాగే డాక్టర్ రాకేష్ మిశ్రా ఈయన సిసిఎంబి డైరెక్టర్ ఈ వేరియంట్ల పైన అధ్యయనం చేస్తున్నటువంటి శాస్త్రవేత్త ఆయన పెట్టండి సో ఇలా ఒక 10 మంది శాస్త్రవేత్తలు ఇక్కడ మన దగ్గరికి వెళ్ళి దొరుకుతారు నేను వేరే వాళ్ళ అవసరం లేదు తెలంగాణ తెలుగు బిడ్డలో దొరుకుతారు మన శాస్త్రవేత్తలు వీళ్ళతో పెట్టండి పెట్టి వీళ్ళందరికీ ఒక బాధ్యత ఇవ్వండి అయ్యా మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని గైడ్ చేయండి మేము ఏం చేయాలి వాట్సప్ ది పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ కేబినెట్ లో డిసైడ్ చేస్తారు కేబినెట్ మంత్రులు అందరు కూర్చొని ఒకరు వేరియంట్ స్టడీ చేసి ఇంకో దాన్ని మైక్రో ఒకరు మన కేబినెట్ లో ఎంతమంది మైక్రో బయాలజిస్ట్ ఉన్నారు ఎంతమంది ఎపిడమాలజిస్ట్ ఉన్నారు మన కేబినెట్ లో ఎంతమంది పల్మినాలజిస్ట్ ఉన్నారు అని చెప్పండి ఇది దిస్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఎ వెరీ టెక్నికల్ సబ్జెక్ట్ కదా రాజకీయ నాయకులు నిర్ణయం తీసుకోవచ్చు ఎందుకంటే పొలిటీషియన్స్ కెన్ టేక్ డిసిషన్స్ కానీ ఆ డిసిషన్స్ కు కావలసిన సమాచారం డేటా ఎవరు ఇవ్వాలి సైంటిస్ట్లు ఇవ్వాలి అది ఆ ప్రయత్నం ఎక్కడ జరుగుతుందా శాస్త్రవేత్తలతో సమావేశం జరిగినప్పుడు మీరు ఎప్పుడన్నా చదివారా ప్రభుత్వ అధికారులతో సమావేశాలు అయ్యా ప్రభుత్వ అధికారులే కాదు దీనికి చెప్పాల్సింది ఇవాళ సుప్రీంకోర్టు ఏం చేసింది నేషనల్ టాస్క్ ఫోర్స్ అండ్ 12 మంది సభ్యులతో కేంద్ర ప్రభుత్వం 1 ఇయర్ కింద టాస్క్ ఫోర్స్ నియమిస్తే ఆ టాస్క్ ఫోర్స్ పనిచేయడం లేదని చెప్పేది సుప్రీంకోర్టు టాస్క్ ఫోర్స్ పెట్టింది ఇలా వాళ్ళు చెప్పగలుగుతారు ఇప్పుడు ఉదాహరణకు డాక్టర్ దేవీ శెట్టి ఈయన ఒక ప్రఖ్యాత డాక్టర్ దేశంలో ఆయన ఒక సలహా ఇచ్చాడు అయ్యా మీరు బెడ్లు ఆక్సిజన్ మీరు వెంటిలేటర్లు దిగుమతులు చేసుకుంటారు బెడ్లు ఏర్పాటు చేసుకుంటారు బట్ బెడ్స్ డోంట్ ట్రీట్ పేషెంట్స్ బెడ్లు రోగులకు చికిత్స ఇవ్వదు ఎంత సింపుల్ మాట కదా ఏమన్నాడు రోగులకు చెక్కియాల్సింది డాక్టర్లు నర్సులు వార్డ్ బాయ్లు అయ్యా వీళ్ళు ఉన్నారా నీ దగ్గర అన్న ఇవాళ చెప్పండి తెలంగాణలో నెక్స్ట్ 1 మంత్ లో ఎంతమంది అవసరం ఉంటారు నిన్న కాక మొన్న 50,000 మందిని నియమిస్తామని అన్నారు సంతోషం నియమించే ప్రక్రియ చేపట్టినందుకు ఈ పని ఒక నెల కింద చేసి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా తెలంగాణలో ఎంత ఆక్సిజన్ అవసరం ఉంటుంది తెలంగాణలో ఎన్ని ఐసీయూ బెడ్లు అవసరం ఉంటాయి తెలంగాణలో ఎంతమంది వెంటిలేటర్లు అవసరం ఉంటారు ఇప్పుడు హైదరాబాద్ సమీపంలో ఉన్న ఐఐటి వాళ్ళు మోడలింగ్ చేయగలుగుతున్నారు విచిత్రం ఏంటంటే మనకు నాలెడ్జ్ లేక కాదు నాలెడ్జ్ని ఉపయోగించుకునే పొలిటికల్ హ్యూమిలిటీ ఉండాలి రాజకీయ నాయకత్వానికి ఆ వినమ్రత ఉండాలి ఎస్ ఈ సబ్జెక్ట్ లో నేను మేధావుల్ని కాంటాక్ట్ చేయాలి ఎందుకంటే ఇలా వాళ్ళకి ఇది సైంటిఫిక్ ఇష్యూ సో దీన్ని సైంటిఫిక్ గానే సాల్వ్ చేయాలి ఇట్ ఈస్ నాట్ ఎ పొలిటికల్ ప్రాబ్లం ఇది ఒక ఎమ్మెల్యే హుజూరాబాద్ ఉప ఎన్నిక దుబ్బాక ఉప ఎన్నిక నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికలకు వ్యూహాలు రచించినట్టు కాదు కదా ఇది కరోనాపై జయించడం వేరు ఎలక్షన్ లో జయించడం వేరు పొలిటికల్ లీడర్లు ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ వినింగ్ ఎలక్షన్స్
బట్ నాట్ ఇన్ వినింగ్ అ వార్ ఆన్ పాండమిక్ ఒక ఉపద్రవ ప్రజారోగ్య సంక్షోభాన్ని జయించటానికి కావలసిన ఎక్స్పర్టీస్ రాజకీయ నాయకులకు ఉండదు ఎందుకని ఇలా చాలా మంది శాస్త్రవేత్తలు ఈ ప్రపంచంలో దేశంలో అనేక విషయాలు చెప్తున్నారు నాలాంటి వాడు నేను సెప్టెంబర్ 30న చెప్పినా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంటుంది వస్తే చాలా సీరియస్ గా కూడా ఉండవచ్చు ఇది ఎప్పుడు చెప్పాను నేను సెప్టెంబర్ 30న మీరు యూట్యూబ్ లో చూడండి వీడియో ఉంటుంది ఇది సెప్టెంబర్ 30న ఎలా చెప్పగలిగాను ఇప్పుడు నేను చెప్పిన 10 మంది శాస్త్రవేత్తలు చదివి వాళ్ళు చెప్పిన దాంట్లోకెళ్ళి నేను చెప్పగలిగాను నాగేశ్వర్ గారు ఫెడరల్ స్టేట్ గా ఉన్న తెలంగాణలో ఫార్మా ఎక్స్పోర్ట్స్ లో అగ్రగామి వాక్సిన్ హబ్ ఇవన్నీ పేరుకేనా ఎందుకు వాక్సిన్ కోసం మందుల కోసం రెమ్డిసివర్ కోసం కేంద్రం దయాదాక్షిణ్యాల మీద ఉండాల్సి వస్తుంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి కారణం కేంద్రమే తెలంగాణ రాష్ట్రం తప్పలేదు ఇక్కడ మాత్రం ఇక్కడ మన కేసీఆర్ ప్రభుత్వం తప్పు పట్టలేదు ఎందుకంటే మార్చి 16న మీకు లేటెస్ట్ గా చెప్తాను మార్చి 16న రాజ్యసభలో ఆనంద్ శర్మ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ఐ థింక్ ఇఫ్ మై మెమరీ ఇస్ కరెక్ట్ ఆ ప్రశ్న నెంబర్ అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 2349 అనుకుంటాను సబ్జెక్ట్ కరెక్షన్ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఏమనిచ్చింది సమాధానం క్వశ్చన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సిన్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని వ్యాక్సిన్ కొనవచ్చా ఇది క్వశ్చన్ కొనకూడదు కేంద్ర ప్రభుత్వం ఆన్సర్ మార్చి 16న ఈ మధ్య మళ్ళీ ఇప్పుడు కేంద్రము ఇక తన చేతులెత్తేసి తన తాను తాతనైతే లేదని అర్థమైపోయి ప్రజలు తిడుతున్నారని తెలుసుకొని అదేదో నాకెందుకు రాష్ట్ర ప్రభుత్వాల మీద పడనీయండి అంటే రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పాను అమెరికాలో సైతం ఫెడరల్ ప్రభుత్వమే వ్యాక్సిన్లు కొంటది వ్యాక్సిన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఉచితంగా టీకాలు ఇస్తుంది భారతదేశంలో ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి పని మీరు వ్యాక్సిన్ ఇప్పుడు ఉదాహరణకు ఇవ 18 నుంచి 44 ఏళ్ల వరకు వ్యాక్సిన్ తీసుకోవాలి తీసుకోవచ్చు ఎలిజిబుల్ ఈ నిర్ణయాన్ని ఎవరు ప్రకటించారు ముఖ్యమంత్రి ప్రకటించారా పోలి ఆఖరికి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ముఖ్యమంత్రి పేరుతో వస్తుందా మీకు అన్ని పనులమో కేంద్రం చేస్తుంది ఆఖరికైతే తిట్లోమో రాష్ట్ర ప్రభుత్వం పడబడుతుంది హైదరాబాద్ లో భారత్ బయోటెక్ ఉంటుంది కానీ భారత్ బయోటెక్ పక్కన బొల్లారం లో వ్యాక్సిన్ కావాలంటే అది కేంద్ర ప్రభుత్వం అడగాలి ఇక్కడ నుంచి వ్యాక్సిన్ మా పూణేకి పోతుంది పూనా నుంచి వ్యాక్సిన్ ఇక్కడికి వస్తుంది అదేందో మన విచిత్రం అర్థం కాదు విశాఖపట్నం నుంచి ఆక్సిజన్ రాదు అది దాటి ఒడిస్తా నుంచి వ్యాక్సిన్ ఆక్సిజన్ రావాలి ఎందుకు విశాఖపట్నం నుంచి ఆక్సిజన్ రాదు మన పక్కనే ఉన్న హెట్రో డ్రగ్స్ లో తయారైతుంది కానీ మనకు దొరకదు ఈ పరిస్థితిని ఎందుకు తెచ్చుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం సర్వాధికారాలు తన చేతిలో పెట్టుకుని విమర్శలు తిట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలను పడాలి అని చెప్తుంది అందువల్ల ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పట్టలేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం అధికారంలో తన చేతిలో పెట్టుకుంది కదా అంటే గ్లోబల్ టెండర్స్ కు వెళ్ళడం మీద కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు ఇందాక ప్రధానికి దానివల్ల ఏంటి లాభం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు నేరుగా వ్యాక్సినేషన్ కొనొచ్చా అంటే కొనకూడదు కేంద్రం పరిధిలోనే ఉంటుంది మోడీకి ఇవ్వండి జగన్కి అయితే ఇవ్వరు కదా జగనే కాదు ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ కూడా డిసిషన్ తీసుకుంది గ్లోబల్ టెండర్లు పిలవాలని అంటున్నారు సో అంటే ఇప్పుడు మార్చారు విధానం ఇప్పుడు మార్చి కొత్త మే 1st నుంచి వచ్చినటువంటి కొత్త టీకా విధానంలో భారతదేశంలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే టీకాల్లో 50% కేంద్రానికే వెళ్ళిపోతాయి మిగతా 50% రాష్ట్రాలు ప్రైవేట్ ఆసుపత్రులు పోటీ పడి కొనుక్కోవాలి ఇది సుప్రీంకోర్టు కూడా తప్పు పడితే కేంద్రం అఫిడవిట్ ఇచ్చి సుప్రీంకోర్టు నీకేం పని లేదు ఇందులో ఇదంతా మేము ఇట్లనే చేసుకుంటాం అది మా పని అని చెప్పేశారు సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ కావద్దు అన్నారు ఇప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కోవిషీల్డ్కు మీరు అడ్వాన్స్ ఆర్డర్లు ఇవ్వలేదు సెంట్రల్ ఇవ్వలేదు స్టేట్లు ఇవ్వద్దని చెప్పారు ఎప్పటిదాకా మే 1st వరకు మే 1st మీరు ఎలో చేశారు ఇప్పటికప్పుడు వ్యాక్సిన్లు కోవిషీల్డ్ అయినా కోవాక్సిన్ అని ఎట్లు ఉత్పత్తి అవుతుంది ఇవాళ సెకండ్ డోస్కు వ్యాక్సిన్ లేదు వ్యాక్సిన్ సెంటర్ల వందలాది మంది గుంపులుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అందుకనే ముఖ్యమంత్రి తప్పది ఇకపోయి వాళ్ళు గ్లోబల్ టెండర్ పిలిచి ప్రపంచంలో ఎవడైనా వ్యాక్సిన్ సప్లై చేయండి అయ్యా మా కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు మా కేంద్రం పట్టించుకోదు అందువల్ల మేమే కొనుక్కుంటామని చెప్పి ప్రపంచ మార్కెట్కి వెళ్తున్నారు తప్పదు కదా మరి వాళ్ళు ఏం చేస్తారు ఇంకా అంటే స్టాక్ పొజిషన్ చూసుకోకుండా వ్యాక్సిన్ స్టార్ట్ చేశారా అసలు వ్యాక్సిన్ విధానం అదొక పెద్ద లోపభూయిష్టమైంది స్టాకే కాదు అసలు ఏమీ లేదు వ్యాక్సిన్ విధానము కంప్లీట్ గా కొలాప్స్ బడ్జెట్ లో 35,000 కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది ఎంత 4,744 కోట్లు సారీ కేవలం 14% ఖర్చు పెట్టింది అమెరికాలో 60 కోట్ల వ్యాక్సిన్లకు ఆర్డర్లు ఇస్తే
మన దేశంలో 11 కోటి 10 లక్షల వ్యాక్సిన్లకు ఆర్డర్ ఇచ్చారు మొదట్లో తర్వాత కోటి 60 లక్షలకు ఇచ్చారు అడ్వాన్స్ ఆర్డర్లు ఇప్పటికి కూడా తీసుకుంటే 10 ఇప్పటికి కూడా ఈవెన్ నౌ తీసుకున్నా కూడా 10% 15% ప్రజలకు మించి వ్యాక్సిన్ ఇచ్చే పరిస్థితిలో కేంద్రం లేదు సో కేంద్రం వ్యాక్సిన్ విధానంలో కంప్లీట్ కొలాప్స్ అండ్ ఫెయిల్యూర్ చాలా క్లియర్ గా కనబడుతుంది ఇది కనబడిన తర్వాతనే కేంద్రం ఏం చేసింది తెలివిగా రాష్ట్రాల మీద పడేది మీ రాష్ట్రాలు చూసుకోండి అని చెప్పేసి సో రాష్ట్రాలు చూసుకుంటున్నాను ఇప్పటిదాకా చెప్పాను సక్సెస్ అయితేనేమో కేంద్రం ఖాతాలయ్యాలి ఫెయిల్యూర్ అయితే మాత్రం రాష్ట్ర ఖాతాల మీరు గమనించండి వ్యాక్సిన్ నేను ఇంతకుముందు చెప్పాను మార్చి 16న రాష్ట్రాల సంబంధం లేదన్నారు మే 1st కి వచ్చే వరకు రాష్ట్రాలే కొనుక్కోవాలన్నారు ఎందుకు కేంద్రం ఫెయిల్ అయింది ఫస్ట్ వేవ్ లో లాక్డౌన్ ఎట్లా విధించారు కనీసం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదించకుండా లాక్డౌన్ పెట్టారు అది ఫెయిల్ అయింది ఇప్పుడు ఏమంటున్నారు రాష్ట్రాలు మీరే లాక్డౌన్ పెట్టుకోండి అన్నారు మీరు గమనించండి అంటే కేంద్రం దాన్ని తీసుకోవడము ఫెయిల్ కావడము విమర్శ వస్తున్నప్పుడు రాష్ట్రాల మీద నెట్టేయడం నెట్టేది మీరే చూసుకోండి అని చెప్తున్నారు సో ఇది ఎక్కడైనా లాజిక్ ఉంటుందా ఎందుకంటే కేంద్రం బాధ్యత కదా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ మీరు అంతకు ముందు ఇదేం కొత్తగా టీకా లేడం లేదు ఇండియాలో బీసీజీ ఎంఎంఆర్ ఇలా అనేక టీకాలు 70 ఏళ్ళుగా ఇస్తున్నాం 70 ఏళ్ళుగా అది జవహర్లాల్ నెహ్రూ నుంచి నరేంద్ర మోడీ వరకు టీకాల కార్యక్రమం ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది మరి ఇప్పుడు కొత్తగా రాష్ట్ర ప్రభుత్వాల మీద నెట్టేది ఏముంది అర్థం అది ఏ రకంగా కరెక్ట్ కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది అన్న దానికి మార్చి 16న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఉదాహరణ కదా కేంద్ర ప్రభుత్వమే చేస్తుంది కనుకనే బడ్జెట్ లో 35,000 కోట్లు పెట్టారు కదా లేదా 35,000 కోట్లు ఎందుకు పెడతారు పెట్టి ఆర్థిక మంత్రి ఏమన్నారు ఇంకెక్కువ కావాలన్నా కూడా నిధులుంటాయని చెప్పినా లేదా ఎందుకు చెప్పారు మరి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది కనుకనే కదా ఇప్పటి వరకు డే 1 నుంచి సప్పట్లు కొట్టడం నుంచి మొదలుకొని అన్ని మేమే చేసి కేంద్రమే చేసింది కదా ఇవాళ ఇప్పుడు మీరు రాష్ట్రాల మీద పడేస్తున్నారు సో అందువల్ల ఈ అసలు కేంద్రమా రాష్ట్రమా అని కాదు ఒక పబ్లిక్ హెల్త్ లో కోహరెంట్ స్ట్రాటజీ అనేది కంప్లీట్ గా కేంద్రంలో లేదు రాష్ట్రంలో లేదు అన్ఫార్చునేట్లీ ఏంటంటే రెండు కూడా ఈ కోరెంట్ మెజర్స్ ఇప్పుడు టెస్ట్లు చేయండి అని కేంద్రం చెప్తుంది రాష్ట్రం చేయదు ఎందుకు చేయదు అంటే రాష్ట్రం ఇవ్వటం అలా టెస్టింగ్ కిట్లు ఇవ్వంటారు 14 నెలల తర్వాత టెస్టింగ్ కిట్లు ఎందుకు ఉండవండి దేశంలో ఏం టెస్టింగ్ కిట్లు తయారు చేయడం అనేది పెద్ద బ్రహ్మ విద్యనా 14 నెలల తర్వాత ఆక్సిజన్ ఎందుకు ఉండదు ఆక్సిజన్ తయారు చేసుకునే బ్రహ్మ విద్యనా కెమిస్ట్రీ ల్యాబ్ లో 10వ తరగతి పిల్లలు కదా ఆక్సిజన్ ప్రయోగశాలలో ఎలా తయారు చేయాలి నేర్చుకుంటారు చూడు అలాంటిది ఆక్సిజన్ తయారు చేయడం తెలియకపోయిందండి చంద్రమండలం మీద ఆక్సిజన్ తయారు చేసే దశలో ఉన్నాం మనము ఇక్కడ కాదు వీఆర్ నౌ ఎట్ ద స్టేజ్ ఆఫ్ ఐసోలేటింగ్ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఫ్రమ్ వాటర్ మాలిక్యూల్స్ ఆన్ ద మూన్ మూన్ సర్వే పైన అది కదా ఇవాళ ఉన్న టెక్నాలజీ ఎందుకు కంప్లీట్ కొలాప్స్ కదా ఇది అందువల్ల ఆరోగ్య ప్రజారోగ్యంలో కంప్లీట్ గా ప్రభుత్వాలు ఫెయిల్ అయ్యాయి కనుక లాక్డౌన్ లోకి వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడు దేశవ్యాప్త లాక్డౌన్ పెడితే జనం తిరుగుతారు కనుక మీకు ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ టీవీ కెమెరాల ముందుకు రావడం లేదు మేరా ప్యా దేశవాసియో ఆ గర్మే రహో అని అంటలేడు మీరు గమనించండి ఎందుకుంటే లేదు ఇప్పుడు జనం తిరుగుతున్నారు ఇప్పుడు లాక్డౌన్ కు రెట్టి వేశారు మమ్మల్ని అని అందువల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి మీద పడేశాడు మీరు ఆ తిట్లు మీరు పడండి అని సక్సెస్ అయితే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ టీవీలోకి వస్తారు మీరు చూడండి చూసి మీరు నేను రాష్ట్రాల ముఖ్యమంత్రితో చేయించాను ఈ పనిని సో మేరా ప్యార్ దేశవాసియోనే మైనే ముఖ్యమంత్రి కో బోలే అంటున్నప్పుడు మీరు చూడండి ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడాం కేసీఆర్ సలహా మోడీ ప్రశంస ఇది కాదయ్యా మాకు కావాల్సింది కాంక్రీట్ మెజర్స్ ఇకనైనా ఇది లాస్ట్ లాక్డౌన్ ఉంటుందా ప్రధానమంత్రిని చెప్పాలి ముఖ్యమంత్రిని చెప్పాలి మనం ఎక్కడి నుంచి మొదలయ్యాం పారాసిటమాల్తో పోతుందన్న పని నుంచి మొదలయ్యాం బ్లీచింగ్ పౌడర్తో పోతుందన్న పని నుంచి మొదలయ్యాం ఇప్పుడు ఎక్కడికి వచ్చాం నాగేశ్వర్ గారు ఇది లాస్ట్ లాక్డౌన్ అవుతుందా అన్న ప్రశ్న ముందు అసలు ఈ చైన్ ను బ్రేక్ చేయగలమా ఈ లాక్డౌన్ తో అనేది కూడా ఒక ప్రశ్న ఇమీడియట్ అంటే ఇప్పటి వరకు స్టడీస్ చెప్పేది నేను ఇప్పుడే ఈ కార్యక్రమంలో పాల్గొనే ముందు లాండ్సెట్ అధ్యయనం కూడా చదివాను లాండ్సెట్ ఇటలీలో స్టడీ చేసింది మీరు గూగుల్లో కొట్టండి లాండ్సెట్ స్టడీ ఆన్ ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ లాక్డౌన్స్ ఇన్ కంట్రోలింగ్ పాండమిక్ అని మీకు దొరుకుతుంది లాండ్సెట్ అధ్యయనం కూడా చెప్పేది స్ట్రింజెంట్ లాక్డౌన్ పెడితే డెఫినెట్ గా చైన్ బ్రేక్ అవుతుంది అనుమానమే లేదు సో మీరు స్ట్రింజెంట్ లాక్డౌన్ పెట్టకపోతే బ్రేక్ కాదు
అంటే ఎంత కఠినంగా లాక్ డౌన్ ఉంటుందన్న దానిపైన కేసులు ఎంత తగ్గుతాయన్నది ఆధారపడుతుంది ఎందుకంటే దీనికి సింపుల్ దీనికి ఏముందంటే దేవ్ గారు సింపుల్ క్వశ్చన్ ఇది ఇస్ ఎ వెరీ సింపుల్ కాంటాక్ట్ డిసీజ్ మనిషి మనిషి కాంటాక్ట్ అయిపోతే ఆటోమేటిక్ కేసులు తగ్గుతాయి కదా కానీ సమస్య ఏంటి ఇప్పుడు మన విజయరాఘవన్ కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య సలహాదారుడు మాట్లాడాడు సో దేర్ ఇస్ ఎ రిజర్వాయర్ సారీ ఈవెన్ డాక్టర్ రాకేష్ మిశ్రా కూడా దేర్ ఇస్ ఎ రిజర్వాయర్ ఆఫ్ అండ్ వైరస్ ఇన్ దేర్ ఇస్ ఎ రిజర్వాయర్ ఆఫ్ వైరస్ ఇన్ ఇండియా భారతదేశంలో వైరస్ రిజర్వాయర్ ఉంది ఆల్రెడీ ఉంది ఈ రిజర్వాయర్ సో ఇది ఏమవుతుంది ఇప్పుడు మనిషి బయటికి రానంత కాలం ఆ వైరస్ ఏమీ చేయదు ఒక్కసారి ఇవాళ కాకపోతే 10 రోజుల తర్వాత బయటకు వస్తాం కదా మళ్ళీ బయటకు వచ్చి మనం ఏం చేస్తాం మనం ఇక ఈ బయటికి వచ్చుడుతోనే ఇక అన్ని వదిలేస్తాం మళ్ళీ వేల మంది లక్షల మంది వందల మంది ఓ ఎట్లా వద్దట్లా తిరుగుతాం ఏమవుతుంది మళ్ళీ వైరస్ మళ్ళీ వచ్చిపోతుంది సో ట్రాన్స్మిషన్ ఇది ఎలా ఉంటుందంటే మన ఇళ్లలో కూడా చూస్తాం చూడండి నెల రోజులు డైట్ పాటిస్తాం నెల రోజులు డైట్ పాటించి 15 కిలోలు తగ్గుతారు తర్వాత నెక్స్ట్ గా 15 కిలోలు తగ్గిన చూడండి అని అందరికీ సెల్ఫీలు పెట్టుకుంటారు ఫోటోలు పెట్టుకుంటారు వాట్సాప్ లో పెడతారు ఫేస్బుక్ లో పెడతారు తర్వాత మళ్ళీ ఒక నెల రోజులు ఫుల్ గా తిని 20 కేజీలు పెడతారు బ్యాలెన్స్ ఎంత అండి 15 కిలోలు తగ్గినావు 20 కిలోలు పెరిగినావు అంటే 5 కిలోలు ఓవరాల్ గా పెరిగినట్టే కదా సో ఇది ఇది పని మనకు ఇప్పుడు ఈ పని మనం మనం చేసుకుంటాం డైట్ కంట్రోల్ కార్యక్రమం ఇది సో డైట్ కంట్రోల్ తో బరువు తగ్గమా ఖచ్చితంగా తగ్గుతాం అనుమానమే లేదు డైట్ కంట్రోల్ తో బరువు తగ్గుతాం కానీ ఆ డయట్ అలాగే కంట్రోల్ చేస్తే తగ్గింది నిలబడుతుంది నువ్వు బలవంతంగా డయట్ 2 పూటలు 3 పూటలు తినేది ఒక పూట తిన్నావు అనుకోండి బరువు ఎందుకు తగ్గరండి ఎవడం తగ్గుతాడు కదా కామన్ సెన్స్ కదా మీరు ఒక పూట తినండి డే మొత్తాలు ఏమీ తినకండి ఒక పూట 2 ఇడ్లీ తిని బతకండి లేదా నా 2 ఇడ్లీ 2 పళ్ళు తిని బతకండి ఆటోమేటిక్గా బరువు తగ్గుతారు కానీ ఇది ఎంతకాలం ఉంటుంది అందువల్ల కోవిడ్ మేనేజ్మెంట్ అంటే ఒక సస్టైన్డ్ పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ ఉండాలి ఒక దీర్ఘకాల ప్రజారోగ్య చర్యలు అవసరం అది కాకుండా నేను ఏదో షాక్ థెరపీ ఇస్తాను ఐసీయు ట్రీట్మెంట్ లో మనం ఎక్కువ కాలం రోగిని ఉంచలేము అది గుర్తుంచుకోండి సమాజం కూడా ఇవాళ రోగావస్థలో ఉంది సమాజం అనే రోగిని కూడా ఎక్కువ కాలం ఐసీయులో ఉంచలేము ఐసీయులో ఎక్కువ కాలం ఉంచితే ఏమవుతుంది బెడ్ సోర్సింగ్ వస్తుంది ఇవాళ బ్లాక్ ఫంగస్ వస్తున్నాయి అందువల్ల ఐసీయులో ఎక్కువ కాలం ఉంచలేము అందువల్ల సాధ్యమైనంత మేరకు హాస్పిటల్లో చేరకుండా జాగ్రత్త పడాలి ఐసీయూకి పోకుండా జాగ్రత్త పడాలి ఇది సాధ్యమే అవుట్ పేషెంట్ థెరపీతో తగ్గించుకోవచ్చు అయితే దీనికి దీర్ఘకాల మెడికేషన్ అవసరం అలాగే సమాజం అనే రోగి కూడా దీర్ఘకాల చర్యలు అవసరం దీర్ఘకాల చర్యలు ఏంటి అందరికీ తెలుసు ఇంతదాకా చెప్పాను కోవిడ్ మాస్కులు పెట్టుకోండి మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్ వేయండి లేదు గుంపులు గుంపులుగా ఉండకుండా జాగ్రత్త పడండి అన్ని రకాల సమావేశాలు రద్దు చేయండి ఇంటీరియర్ మీటింగ్స్ కానీ రాజకీయ నాయకత్వం చేయాలి లైవ్ షో నాగేశ్వర్ గారు రెమ్డెసివిర్ లైఫ్ సేవ్ డ్రగ్ కాదు అన్నది ఎందుకు ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది ఇంత షార్టేజ్ అంటే ఇందులో హాస్పిటల్స్ పాత్ర ఎంత లాక్డౌన్ లాక్డౌన్ కు దారితీసిన పరిస్థితులను చూస్తే గనక గ్రౌండ్ లెవెల్లో ఉన్న వైఫల్యాన్ని కూడా మనం సమీక్షించుకోవాలి కదా ఖచ్చితంగా ఇప్పుడు దీనికి చాలా పనులు చేయాలి ఉదాహరణకు ఇవాళ డాక్టర్స్ ఎడ్యుకేషన్ ఇది ఒక పెద్ద వర్క్ ఎందుకంటే ఇది ఒక కొత్త రోగం సో కొత్త ఇన్ఫెక్ట్ కొత్త వైరస్ ఇది సో డెఫినెట్ గా డాక్టర్స్ ఎడ్యుకేషన్ చేయాలి ఒకటి తర్వాత మార్కెట్ను రెగ్యులేట్ చేయాలి రెండు మూడోది ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి కానీ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పని వదిలేశాం మనం టోటల్గా సో ప్రజల్ని ఎడ్యుకేట్ చేసే పని వదిలేసినాం కనుక ఇవాళ ఈ పరిస్థితి మీరు అన్నట్టు నిజం రెమ్డెసివిర్ అనేది ఇట్స్ నాట్ ఎ మ్యాజిక్ పిల్ డాక్టర్లు అందరూ చెప్తున్నారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇది లైఫ్ సేవింగ్ కాదు ఇది కేవలం హాస్పిటల్ స్టేను తగ్గిస్తుంది ఇది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాలి మనం ఇష్టం వచ్చినట్టు వాడకూడదు అయినా కూడా జనం రెమ్డెసివిర్ కొని పెట్టుకుంటున్నారు రెమ్డెసివిర్ దొరకడం లేదు ఈ స్థాయికి ఎందుకు తెచ్చుకున్నామండి దీనికి అది సింపుల్ కదా నేను ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను రెమ్డెసివిర్ అనేది ఏదో తెలంగాణలో పొలాల్లో పండేదేం కాదు కదా ఎక్కడో ఏ రైతు పండిస్తుందో తెలియదు అది ఎక్కడ ఉందో తెలియదు కాదు కదా రెమ్డెసివిర్ ఇస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎ ఫార్మా కంపెనీ అంటే 2, 3, 4 కంపెనీలు మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి మీరు ఆ 4 కంపెనీలతో మాట్లాడండి మీరు రెమ్డెసివిర్ ఆ కంపెనీలో ప్రొడక్షన్ నుంచి మొదలుకొని
దాన్ని జనం దగ్గరికి చేరేంత వరకు డిజిటల్ సప్లై చైన్ పెట్టండి. ఇది మీకు ఉదాహరణకు మీరు స్విగ్గీలో దోశ ఆర్డర్ ఇస్తారు, మీరు చూడండి డిజిటల్ సప్లై చైన్ ఉంటుంది. సో యువర్ ఆర్డర్ ఇస్ బుక్ అని మొదలు పడుతుంది, యువర్ ఆర్డర్ ఇస్ ఫుడ్ ఈజ్ అండర్ ప్రిపరేషన్ తర్వాత పడుతుంది, యువర్ ఆర్డర్ ఇస్ పిక్డ్ అప్ అని ఉంటుంది, తర్వాత ఆయన బయలుదేరుతారు, యువర్ డెలివరీ బాయ్ స్టార్టెడ్ అంటది, డెలివరీ బాయ్ ఎక్కడ ఉన్నాడు నాకు బొమ్మ కనబడతా అంటది, ఫోటో నాకు ఇంకో పలా నారాయణ కూడా టర్ నుంచి మారాడు, ఇంకో ఇటు నుంచి మా ఇల్లు దాటాడు, నేను వెంటనే ఫోన్ చేసి అయ్యా ఇల్లు దాటినవా ఇట్లా అంటారు. ఇంత సింపుల్ టెక్నాలజీ ఉండగా ప్రభుత్వాలు ఎందుకు చేయవండి? సో రెమిడెసివిర్ ప్రొడక్షన్ అయినప్పుడు దోష ప్రొడక్షన్ నుంచి దోష తయారు చేసేవాడి నుంచి దోష తినేవాడి వరకు నువ్వు డిజిటల్ సప్లై చేయను కదా. నేనేమంటున్నా అంటే రెమిడెసివిర్ కూడా అలా డిజిటల్ సప్లై చేయను పెట్టండి అయ్యా, ఇది తప్పని చెప్పండి. ఇప్పుడు నేను చెప్పింది తప్పు, నాగేశ్వరం నీకు మెదలేదు, నీకు సైంటిఫిక్ గా తెలియదు అని చెప్పమనండి. ఎవరన్నా కేసీఆర్నో కేటీఆర్నో చెప్పమనండి, మోడీనో అమిత్ షానో చెప్పమనండి, నేను చెప్పేది తప్పు. ఇది 2018లో నీతి ఆయోగ్ చెప్పింది, నేను చెప్పేది కూడా కాదు. డిజిటల్ సప్లై చైన్ ఆఫ్ ఎసెన్షియల్ డ్రగ్స్ ఉండాలి. ఇవాళ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఇట్ ఈస్ పాసిబుల్ కదా. నేను ఇంత సింపుల్ గా చెప్పిన కదా, ఇప్పుడు దోశ ఉదాహరణతో చెప్పిన, దోశ ప్రొడక్షన్ నుంచి కన్సంప్షన్ వరకు మొత్తం నీకు డిజిటల్ సప్లై చేయను కదా, డెలివరీ అవుతూనే డెలివర్డ్ అనపడుతుంది. ఇంత సింపుల్ గా టెక్నాలజీ రెమిడెసివిర్ ఎందుకు రెగ్యులేట్ కాదు అంటే, నిజంగానే మీకు మెడికల్ మాఫియాను నియంత్రించాలని కోరుకుంటే, ప్రజలకు రెమిడెసివిర్ బ్లాక్ మార్కెట్ కాకూడదు అని కోరుకుంటే, రెమిడెసివిర్ అవసరం లేని వాడి చేతికి పోవద్దు అని కోరుకుంటే, ఇది ప్రభుత్వానికి చాదు కదా. నాకు అప్ప చెప్పండి, నాకు ఒక ఇద్దరు ఐఐటి స్టూడెంట్స్ అప్ప చెప్పండి సరిపోతుంది, ఎవరు అవసరం లేదు. ఒక ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ చదివే ఒక 4 పిల్లలు అప్ప చెప్పండి, ఈ పని మొత్తం నేను 2 రోజులు. రైట్ నాగేశ్వర్ గారు, మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ప్రభాకర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ప్రభాకర్ రెడ్డి గారు, పరిష్కారం లేని ఫార్ములాను మళ్ళీ అప్లై చేస్తున్నాం, గత లాక్డౌన్ పీరియడ్ లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి నిరోధించాలంటే, ప్రజారోగ్యాన్ని కాపాడాలంటే మన ముందున్న పరిష్కారం లాక్డౌన్ అయినా? లాక్డౌన్ అనేది ఒక పార్ట్ ఆఫ్ దిస్ ఫైటింగ్ విత్ పాండమిక్. అంటే స్ప్రెడ్ కాకుండా 10 మందికి వస్తే 10 మంది దగ్గర ఆగిపోయేటట్టు చేసుకొని 10 మంది నుంచి 100 మందికి పోకుండా చేసే ప్రయత్నమే లాక్డౌన్. కానీ దాంతో బియాల్ ఎండాలు కాదు. లాక్డౌన్ ఒక వైపున చేస్తూ ఈ వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయడమే కాకుండా మిగతా వాళ్ళకి రాకుండా ఉండాలంటే, ఇప్పుడు ఎంతో లాక్డౌన్ పెట్టేసి పర్మనెంట్ చేయలేం కదా, ప్రజలు బాగా వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవాలి, స్కూళ్ళకు పోవాలి, కాలేజీలు పోవాలి, లేకపోతే వ్యాపారాలు చేసుకోవాలి, కూలికి పోవాలి, ఇవన్నీ దానికోసం మనం ఆలోచిస్తే లాక్డౌన్ ఒక టెంపరీ మెజర్ గా పెట్టుకొని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రజలకందరినీ ఈ వ్యాధి బారిన పడకుండా చేయాలంటే వ్యాక్సినేషన్ ఇస్ ది ఓన్లీ థింగ్ మనకు కావాల్సింది. సో వ్యాక్సినేషన్ ఎలా చేయాలి, మనకు ఉండేటువంటి జనాభాకి అందరికీ వ్యాక్సినేషన్ ఎలా చేయాలి, ఒకవేళ మనకు నంబర్స్ మనకి మన మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇంకోటి ఉంటే ప్రయారిటైజ్ చేసుకోవడం. ముందు మనం చేశారు సరే, ముందు ఫ్రంట్ లైన్ వర్కర్స్ అన్నారు, తర్వాత 60+ వాలనరబుల్ సెక్షన్ అన్నారు, తర్వాత 45+, ఇట్లా ప్రియారిటైజ్ అన్నా చేసుకోవాలి. లేకపోతే వ్యాక్సిన్ని తయారు చేయడాన్ని మ్యాక్సిమైజ్ చేయాలంటే వార్ ఫుటింగ్ లో, అంటే 10 నుంచి 20, 20 నుంచి 30 కాకుండా 10 నుంచి 100, 100 నుంచి 1000 ఎలా చేయాలి, ఎక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా చేస్తే మనకు అవకాశం ఉంది. ఇప్పుడు మనమేమో 2 కంపెనీలతోనే ఆధారపడి ఉన్నాం, ఈ 2 కంపెనీలు నెలకి ఒకటేమో 5 కోట్లు, ఇంకోటేమో 1 కోటి, అంటే మొత్తం కలిసి 6 కోట్ల వ్యాక్సిన్స్ మాత్రమే. అంటే ప్రభాకర్ రెడ్డి గారు, ఈ 10 రోజుల్లోనో లేకపోతే ఈ 15 రోజుల్లోనో జరిగే మెరాకిల్స్ ఏంటి? డబ్బులు ఇచ్చినంత ఈజీగా, నిధులు ఇచ్చినంత ఈజీగా వ్యాక్సినేషన్ ప్రొడక్షన్ అయితే పెరగదు కదా ఇమీడియట్ గా. నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ఈ 2 కంపెనీల మీద ఆధారపడే కాకుండా ఇతర కంపెనీలు అంటే వేరే దేశాలలో వేరే చోట డెవలప్ అయినాయి వ్యాక్సిన్స్. ఆ వ్యాక్సిన్ వాళ్ళు వాడి ఈ పాండమిక్ నుంచి బయటపడ్డారు. రష్యా కానీ, అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, వాళ్ళు ఇజ్రాయెల్ కానీ, వీళ్ళందరూ వాళ్ళ దగ్గర వ్యాక్సిన్స్ ఉన్నాయి. అవి ఈ 2 కాదు, కోవిషీల్డ్ కోవాక్సినే కాదు, వాళ్ళకి జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజరు, స్పుత్నిక్, ఇవాళ ప్రతి ఒక్కటి ఒక్కొక్క రకమైన డెవలప్ చేసుకుని వాళ్ళు సక్సెస్ఫుల్ గా వాళ్ళ దేశంలో జనాభా వ్యాక్సినేషన్ చేశారు. నేనేమంటానంటే అవి కూడా తెచ్చుకునే ప్రయత్నము, దాటితో పాటు మన దేశంలో ఉన్నటువంటి ఫార్మాసిటికల్ కంపెనీలను కొంచెం కన్వర్ట్ చేసుకుని టెక్నాలజీ కొంచెము మార్పులు చేర్పులు చేసుకుంటే మిగతా కంపెనీల్లో కూడా ఈ వ్యాక్సిన్ తయారు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం యుద్ధం వచ్చినప్పుడు
युद्ध का वस्तु सामग्री एग्जिस्टिंग फैक्टरी तैयार अभी मुझे युद्ध लेनेमूल वेरे डिवेडर कर्ल सैकिल विमान मन अवसर मारप्लू वैक्सीनेशन इतर देश वैक्सीने कंपनील कन्वर्टी वाल मिशनरी वाल टेक्नोलॉजीनो अंटकना मुख्यम चूसर मैं डब्ल्यूटीओ अटे वर्ल्ड ट्रेड ऑर्गेनाइजेशन तरह अमेरिकन प्रेसिडेंट वाले मे प्रॉपर्टी राइट्स इंटेलेक्चुअल प्रॉपर्टी राइट्स पक्न पड़ता पेटेंट रूल्स पक्न पड़ता हेल्प टेक्नोलॉजी ट्रांसफर मेरे तैयार अवकाश दिन उपयोगुवाली अट्ला रशिया मन इंपोर्ट स्पुत्निक दाखिल इंका निबड़ना दाखिल पर्मीशन अटे इवन को सिचुएशन ग्रेव ऐसी काबटी पक्न पड़ा चट रूल वार बोटिंग से अभी नार्मल स्टे समय का रेग्युलेटरी मेकानिज्म इंको मेकानिज्म दिन रिलाक्स मैक्सिमम नंबर आफ् वैक्सीनेशन दी మిగతా స్టేట్స్ తో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో దాదాపు 25 నుంచి 30 లక్షల మంది వలస కూలీలు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి కొంత ముందు చూపు కోసం మీరు ఏమైనా ప్రభుత్వానికి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఉన్నాయా అప్పుడు మనము ఇప్పుడు ముందు దానికన్నా ముందు ఒక మాట ఇప్పుడు రాత్రి 9:30 ఇంటికి 10 మంది బంధువులు వచ్చారు ఏం చేస్తావు హోటల్ ఆర్డర్ చేస్తా తప్పలేదు కానీ వాళ్ళు ఇంకో 5-6 రోజులు ఇంట్లో ఉన్నారు అనుకో రోజు హోటల్ ఆర్డర్ చేస్తే నిన్ను తిట్టిపోతారు అవునా కదా అంటే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో లాక్ డౌన్ విధించాలా తప్పదు విధించాలి కానీ ఇది నివారించగలిగే వాళ్ళమా ఖచ్చితంగా నివారించగలిగే వాళ్ళం పోని జరిగిపోయిన జరిగింది ఇక ముందైనా లాక్ డౌన్ రాకుండా చేస్తారా చేయమని చెప్పింది ఇక మీరు అడిగిన వలస కూలీలు లాస్ట్ లాక్ డౌన్ అప్పుడు మనకు ఏమైంది దేశంలో వలస కూలీల డేటా లేదు ఎవరు ఎక్కడ పని చేస్తున్నారో సమాచారం ఎవరికీ లేదు మన ఈ సంక్షేమం తెచ్చుకున్నాం కదా 14 నెలలైంది కదా నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అయ్యా తెలంగాణలో ఏ ఊర్లో ఎక్కడి నుంచి వచ్చినా వలస కూలీలు ఎంత మంది ఉన్నారు వాళ్ళ పేరేంటి వాళ్ళకు కార్డు ఇచ్చారా మైగ్రెంట్ లేబర్ కార్డు సో తెలంగాణ అప్పుడు కేసీఆర్ గారు చాలా గొప్పగా చెప్పారు వాళ్ళని మీరు మా అతిథులు వాళ్ళని వలస కూలీలు అన్నారు వాళ్ళని గెస్ట్ వర్కర్స్ అంటారు చాలా బ్యూటిఫుల్ పేరుంది వాళ్ళకి గెస్ట్ వర్కర్లు అతిథి శ్రామికులు ఈ అతిథి శ్రామికుల జాబితా మీ దగ్గర ఉందా ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నాను ఉండి ఉంటే తక్షణం వాళ్ళను మీరు సంప్రదించారా కార్మిక శాఖ ద్వారా యా 10 రోజులు లాక్ డౌన్ పెడుతున్నా మీరు మళ్ళీ బెంబేలు ఎత్తకండి రైళ్ళకి వెళ్ళకండి రోడ్డు మీద నడవకండి ఇంకో మీ పది మీకు మీరు పార్క్ చేసే చోట అక్కడ ఆ యజమానన్న పెడతాడు మీకు భోజనం లేకపోతే ప్రభుత్వం పెడుతుంది నీకు 10 రోజులు కావాలంటే సబ్సిస్టెన్స్ అలవెన్స్ ఇస్తాం అయ్యా నీకు 600 రూపాయల కూలి వచ్చేదంటే కనీసం 200 ని ఇస్తాం నువ్వు బతకడానికి నువ్వు ఇక్కడే ఉండు అన్నాక ఉండడానికి వలసకులు బీఆర్ కెళ్తావా యూపీకి వెళ్తావా అక్కడ కూడా ఇలా కరోనా తీవ్రంగా ఉంది కదా ఈ పని ప్రభుత్వం చేసినట్టు మీరు ఇక్కడ చదివారు ఎంతవరకు రేపటి నుంచి లాక్డౌన్ ఇవాళ మీరు మధ్యాహ్నం ప్రకటించారు 3 గంటలకు ఆ వలసకులు ఏం చేయాలి అతిథి శ్రామికుడు గెస్ట్ వర్కరు ఎక్కడికి పోవాలి నాగేశ్వరం డబ్బులు ఉన్నాయి కారు ఉన్నది నాకు డ్రైవర్ ఉన్నాడు నేను బయటికి పోయినా 15 రోజులకు కావాల్సిన సామాను కూరగాయలు పళ్ళు తెచ్చుకుని ఇంట్లో పడేస్తున్నా నాకేం రంజు లేదు ఇంట్లోకి వెళ్ళా ఇలాగే లైవ్ లో మాట్లాడుతుంటా ఆన్లైన్ లో కానీ వలస కూలీలు అలా ఆన్లైన్ లో పని చేయలేదే మీరు వాళ్ళకు వాళ్ళు రికార్డ్ దగ్గర డొక్కాడరు కదా కంపాషన్ గవర్నెన్స్ లో ఉండాల్సిన మొట్టమొదటి సూత్రం కంపాషన్ జాలి కరుణ స్పందన హృదయం ఉండాలి మెదడుతో మాత్రమే ఆలోచించకూడదు హృదయంతో ఆలోచించండి ఇవాళ ఉదయంతో ఆలోచించారా 14 నెలల తర్వాత తెలంగాణలోనే కాదు మీరు ఎక్కడైనా ఎంతమంది వలస కూలీలు ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడికి పోతున్నారు వాళ్ళు ఏ ప్లేస్ లో ఉన్నారు వాళ్ళు మాస్టర్ ప్లాంట్ లో ఉన్నారా జూబ్లీస్ లో ఉన్నారా వాళ్ళు వరంగల్ లో ఉన్నారా కమ్మల్ ఉన్నారా మనకు తెలుసా మళ్ళీ మళ్ళీ వాళ్ళని మరోసారి గాలి గోదలు వేస్తున్నాం కదా వాళ్ళే కాదు చిన్న వ్యాపారాలు ఎట్లా బతుకుతారు రోడ్డు మీద పనిచేసుకునే వాడు ఎలా బతుకుతాడు సో ఇలా రాష్ట్రంలో ఉన్న అసంఘటిత కార్మికులు అనియత కార్మికులు పేదవారు పని మనుషులు వీళ్ళంతా ఎలా బతకాలి దీని గురించి మీరు ఏమైనా ఆలోచించారా ఇంతవరకు సో ఈ 10 రోజులు లాక్ డౌన్ పెట్టే ముందు దీని సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి మీరు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలన్నా ఒక రోడ్ వేయాలన్నా ఎన్విరాన్మెంట్ సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని ఉంటుంది అంటే ఈ చర్య తీసుకోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల
అక్కడ ఉన్న స్థానిక ప్రజలపైన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులపైన పర్యావరణంపైన ఏం ప్రభావం ఉంటుంది ఇవాల లాక్ డౌన్ పెట్టే ముందు మొదటిసారి అంటే మనకు అనుభవం లేదు పెట్టేసుకున్నా ఇలా 14 నెలల తర్వాత అనుభవం ఉంది దీని సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి దీనికి పరిష్కారం ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది అని మీరు ఎక్కడన్నా చదివారా మళ్ళీ మళ్ళీ అదే రకమైన ట్రాజడీ కదా ఫస్ట్ హ్యూమన్ ట్రాజడీ అనేది కనీసం అర్థం చేసుకుంటాం క్షమించలేము కానీ అర్థం చేసుకుంటాం సెకండ్ హ్యూమన్ ట్రాజడీ అయితే క్షమించలేము అర్థం చేసుకోలేము కదా రెండవ మానవీయ సంక్షోభాన్ని మీరు ఎందుకు తీస్తున్నారు ఎందుకంటే ఈ లాక్ డౌన్ 10 రోజులతో పోదు దేవగన్న అనుమానం చెప్తున్నాను ఢిల్లీలో చూసాం ఇది 10 రోజులతో పోయే లాక్ డౌన్ అని నేను అనుకోను పరిస్థితి ఇలాగే ఉంటే ఇంకో 10 రోజులు ఉంటుందేమో ఇంకో 10 రోజులు ఉంటుందేమో దానికి ఇప్పుడే ఆలోచించాలి కదా ప్రజల జీవన స్థితిగతుల గురించి కంపాషనేట్ గవర్నెన్స్ ఉండాలి కదా అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక సృజనాత్మక కళ పాలన అనేది ఒక సృజనాత్మక కళ అదొక శాస్త్రం ఆ కళకు ఉదయం ఉండాలి ఆ శాస్త్రానికి మేధస్సు ఉండాలి అది లేదనేది ఇవాళ మాలాంటి వారు ఆవేదన ఓకే ఓకే రైట్ నాగేశ్వర్ గారు థాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ ప్రభాకర్ రెడ్డి గారు మీకు కూడా లైవ్ లోకి వచ్చినందుకు థాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ ఇది ప్రస్తుతం రేపటి నుంచి తెలంగాణలో 20 గంటల పాటు కఠిన లాక్డౌన్ అమల్లోకి రాబోతోంది ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా ప్రజలందరూ కూడా తమ నిత్యావసర సరుకులన్నీ కూడా కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది అలాగే అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా కొనసాగుతాయి ఎమర్జెన్సీ ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా కొంతవరకు గైడ్లైన్స్ ఇచ్చారు దానికి సంబంధించి కూడా ఎన్టీవీలో ఆ గైడ్లైన్స్కు సంబంధించి నిరంతరము అవి గ్రాఫిక్స్ రూపంలో వస్తూ ఉంటాయి అవి గమనించగలరు ప్రజలందరూ కూడా కొంతవరకు లాక్డౌన్ ఒకటే ప్రస్తుతం మన ముందున్నటువంటి ఆప్షన్ కొంతవరకు చైన్ బ్రేక్ చేయాలంటే ఇది ఇవాళ లైవ్ షో నమస్తే.